నా మంచి కోరుకునే మీరు మీరు కూడా మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉండే ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే అది చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదా. ఆర్గానిక్ వేలో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీపీ షుగర్ని కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉందన్నమాట. బీపీ షుగర్ని కంట్రోల్ చేయొచ్చని ఇది ప్రూవెన్ అన్నమాట. లక్షలకు మందిగా ఫీడ్బ్యాక్ వచ్చింది. అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎస్, మీరందరూ మంచిగా ఉండాలని నేను కూడా కోరుకుంటా. మీరు ఎప్పుడు కామెంట్లలో అక్కడ ఇక్కడ అక్క మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీరు బాగుంటారని మీరు అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. నా మంచి కోరుకునే మీరు మీరు కూడా మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉండే ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే అది చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదా. అందుకోసమే నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన. ఇక్కడికంటే ఎక్కడ అనుకుంటున్నారు? హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇవన్నీ దాటి కర్ణాటకలో ఉన్న ఒక సిరా తాలూకా అనే ప్రదేశానికి వచ్చిన. ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే, ఇప్పుడు జనరల్గా ఏజ్తోని సంబంధం లేకుండా, ఫ్యామిలీ హిస్టరీస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఈ బీపీలు షుగర్లు అనేటివి చాలా కామన్ అయిపోయినాయి. ఎంత కామన్ అయిపోయినాయి అంటే మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్లనో, లేకపోతే లైఫ్ స్టైల్ బిజీగా ఉండడం వల్లనో ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ రోగాలు మనకు వస్తున్నాయి. దానికి మనం ఏం చేస్తాం? అప్పటిమందం హాస్పిటల్ పోతాం, గోళీలు తెచ్చుకుంటాం. మనం ఉన్నంత కాలం ఆ గోళీలు వాడితేనే ఆ బీపీ షుగర్ అనేది మనకు కంట్రోల్లో ఉంటాయి, లేకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అవుతాయి. సో ఇట్లా కాకుండా ఆర్గానిక్ వేలో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీపీ షుగర్ని కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉందన్నమాట. అది చెప్పనీకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చిన. సో ఇప్పుడు చూద్దాం ఆ ప్రొడక్ట్ ఏంది, అది ఎట్లా తయారవుతుంది, ఎందుకు ఇంత నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నా అనేది నేను మీకు చెప్తా. చెప్పడం కాదు, దగ్గరుండి మొత్తంగా ప్రాసెస్ చూపిస్తా, అప్పుడు మీకే నమ్మకం వస్తుంది. షుగర్ ఉంది మాకు, మా లైఫ్ ఎట్లా అని బాధపడుతున్నారా? అటువంటి బాధ మీకు ఏమాత్రం అవసరం లేదండి. ఎందుకంటే ఈ జీని హెల్త్ మిక్స్ ద్వారా బీపీ షుగర్ని కంట్రోల్ చేయొచ్చని ఇది ప్రూవెన్ అన్నమాట. లక్షలకు మందిగా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఈ రోజులల్లా కరెక్ట్ ప్రోటీన్ ఫుడ్, కరెక్ట్ అన్నీ తీసుకుంటే, ఆరోగ్య విలువలు, పోషక విలువలు ఉన్న ఫుడ్ తీసుకుంటే బీపీ షుగర్ అనేది అసలు సమస్యే కాదు, అసలు వ్యాధే కాదని ప్రూవ్ చేసింది ఈ జీని హెల్త్ మిక్స్ అన్నమాట. సో 1 మంత్ రెగ్యులర్గా మీరు యూజ్ చేసినట్టయితే మీ బీపీ, మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ అంతేకాక ఇంకా ఏ రకాల సమస్యలు ఉన్నా సరే అవన్నింటినీ కూడా మీరు ఇంత పద్ధతిగా, ఇంత సాంప్రదాయ పద్ధతిలో చేసిన ఈ జీని హెల్త్ మిక్స్ని మీరు వాడడం వల్ల మీకున్నటువంటి అనేక రకమైన సమస్యల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జీని హెల్త్ మిక్స్ అడల్ట్స్లో మనకు బీపీ షుగర్ని కంట్రోల్ చేసి లక్షల మంది రివ్యూలు వచ్చినాయి, లక్షల మంది దీన్ని వాడడం ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు. సో ఆ ప్రాసెస్ ఎట్లుందని తెలుసుకున్నాం. అండ్ అట్లనే చిన్నపిల్లలకి, ఇలాంటి పిల్లలే రేపటి భవిష్యత్తు, రేపటి ఫ్యూచర్, కాబట్టి వాళ్ళకి సరైన ఫుడ్ అందించాలి. ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్లో పాత పద్ధతిని ఫుడ్ని అందించాలి, పిల్లలు హెల్దీగా ఉండాలని వీళ్ళు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని జీని ఇన్ఫాంట్స్ని కూడా మనకు చూపించారు. అది ఎంత పద్ధతిగా, ఎంత అంటే సిస్టమేటిక్గా జరిగిందో మీరు కూడా చూసారు కదా. సో మీ పిల్లలకి, రేపొద్దున నాకు పిల్లలు పుట్టినా, ఇప్పుడు మా అలివాళ్ళ పాప ఉంది, ఆ పాపలకు కూడా నేను హ్యాపీగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఎంత ఎంత ప్రాసెస్ ఉందనేది నా కళ్ళ ముంగట చూపించారు కాబట్టి. సో నేను అక్కడి నుంచి వచ్చి ఇంత నాలెడ్జ్ తెలుసుకున్నాను, ఇంత మంచి విషయాన్ని తెలుసుకున్నదని సాటిస్ఫాక్షన్ ఎట్లుందో, మీ అందరికీ ఇది ఉపయోగపడుతుంది అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్లను ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ ఫోన్ నంబర్స్ ఉంటుంది, వీళ్ళ వెబ్సైట్ లింక్ ఉంటుంది, వీళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది, వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయో అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మనకి ఇప్పుడు హైదరాబాద్, కేరళ ఇట్లనే కాకుండా ఇంటర్నేషనల్లో కూడా వీళ్ళు షిప్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్లో కూడా వీళ్ళు డీలర్షిప్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఆ కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు పర్చేస్ చేయొచ్చు, లేదంటే డీలర్షిప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కూడా ఆర్డర్ చేసుకొని ప్రొడక్ట్ని యూజ్ చేసి మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.